వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదే యూ వాచ్ వీదరిక యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఒక పార్ట్ టైం జాబ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో వర్క్ ఫ్రమ్ మొబైల్, మీరు మొబైల్ యూస్ చేసి చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు, చక్కగా ఇంటి నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఇక్కడ చూడండి, మనకి ఆడియోస్ని ప్రాపర్గా మనం రికార్డ్ చేస్తే చాలు అనమాట. అది కూడా ఇంగ్లీష్లోని. మీరు మనకి కొన్ని సెంటెన్సెస్, కొన్ని పారాగ్రాఫ్స్ మనకి అయితే ఇస్తారు, అది మీ యొక్క వాయిస్ తోటి ప్రాపర్గా రికార్డ్ చేస్తే సరిపోతుంది. మీరు పర్ అవర్ వచ్చేటోడికి 200 రూపీస్ వరకు కూడా మీరైతే ఎర్న్ చేయొచ్చు. మీరు 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండి, మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసిన, డిగ్రీ అయినా, పీజీ అయినా, వాట్ ఎవర్. సో మీరు కొద్దిగా ఒక సెంటెన్స్ చూసి ప్రాపర్గా మీరు ఆ ప్రొనౌన్స్ చేసి ఎస్ మీరు ప్రాపర్గా చదవగలిగితే చాలు, వాయిస్ని రికార్డ్ చేస్తే చాలు అనమాట. ఓకే, సో అదే మనకి జాబ్. సో గైస్, కంపెనీ చూసుకుంటే మనకి జో స్టాక్స్, ఈ చాలామందికి ఐడియా ఉంటుంది ఈ యొక్క జో స్టాక్స్. ఎందుకంటే సో ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో, వాళ్ళ యొక్క జర్నీస్ ఏవైతే ఉంటాయో, వీళ్ళు ఒక డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ మనకైతే పోస్ట్ చేస్తుంటారు. సో చాలామంది మనకి తెలుగు వాళ్ళు, సో నార్త్ సైడ్ వాళ్ళు, సౌత్ సైడ్ వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క వ్యూస్ని అండ్ వాళ్ళ యొక్క మోటివేషన్ స్పీచెస్ అన్నీ కూడా ఈ జో స్టాక్స్ వాళ్ళు అయితే మనకి పబ్లిష్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఐడియా లేకపోతే ఒకసారి జో స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి, ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో వీళ్ళ దగ్గర నుంచి మనకైతే ఇంగ్లీష్ రికార్డిస్ట్ అనే ఒక రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తారనమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, సో అన్నిటికీ కూడా మ్యాక్సిమం ట్రై చేయడానికి అయితే చూడండి గైస్, అంతే తప్పించి రిప్లై రావట్లేదని కామెంట్ చేయడం వల్ల ఏమీ యూజ్ ఉండదు. బట్ మ్యాక్సిమం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో దట్ దానికి మీ యొక్క ప్రొఫైల్ కనుక ప్రాపర్గా డిజైన్ చేసుకుని అప్లై చేసుకుంటే రిప్లై వస్తే దాన్ని గ్రాప్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఎవరైతే సీరియస్గా పాజిటివ్ మోడ్లో ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తున్నాయి. నేను మీకు ప్రతి వీడియోలో కూడా మ్యాక్సిమం చెప్తున్నాను. సో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అయితే సెలెక్ట్ అవుతున్నారనేసి మీరు కూడా ప్రాపర్గా మోటివేట్ అయ్యి మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు జో స్టాక్స్ నుంచి వచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీ గురించి అయితే క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. జో స్టాక్స్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ మనకైతే నౌకరీలో వస్తే స్పాట్ అయింది గైస్. ఇక్కడ చూడండి, మనకి పొజిషన్ ఓవర్వ్యూలో మనకి ఇంగ్లీష్ రికార్డిస్ట్ అనేసి ఇచ్చారు. అంటే సో మీరైతే ఇంగ్లీష్లో పొలవమంటే మాట్లాడాలంటే అలా కాదు గైస్. వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ అవి కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా వీళ్ళైతే ఒక ప్రాజెక్ట్ కోసం వీళ్ళైతే గ్యాదర్ చేస్తున్నారనమాట. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంగ్లీష్ రికార్డిస్ట్ గురించి అయితే చూస్తున్నారు. యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ విల్ బీ టు రికార్డ్ అండ్ సబ్మిట్ హై క్వాలిటీ రికార్డింగ్స్ బేస్డ్ ఆన్ ది అసైన్డ్ టాస్క్ అని ఇచ్చారు. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇది టాస్క్ బేస్డ్ జాబ్ గైస్, గుర్తుపెట్టుకోండి. అంతే తప్పించి మనం అప్లై చేసిన తర్వాత జాబ్ వచ్చేస్తే ఎస్ మనకి వెంట వెంటనే ఎర్నింగ్ ఉంటుందంటే అలా కాదు. సో మీకైతే టాస్క్స్ ఇస్తారు, ఆ యొక్క టాస్క్ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీకైతే ఎర్నింగ్ ఉంటుంది. అది కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు గైస్, మీకు చూపిస్తాను. దీస్ రికార్డింగ్స్ కుడ్ రేంజ్ ఫ్రమ్ కాన్వర్జేషన్స్ ఉండొచ్చు, రీడింగ్స్ ఉండొచ్చు, లేకపోతే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు ప్రొవైడ్ ఫర్ ఈచ్ టాస్క్ అని మెన్షన్ చేశారు. ద రోల్ ఈజ్ టాస్క్ బేస్డ్ అని క్లిక్ ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి, రికార్డ్ వాయిస్ క్లిప్స్ ఇన్ క్లియర్ ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్. మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మీరు ఇంగ్లీష్లో రికార్డ్ చేస్తే సరిపోతుంది మొబైల్లోనే, అండ్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫాలో టాస్క్ గైడ్లైన్స్ టు ఎన్ష్యూర్ హై క్వాలిటీ రికార్డింగ్స్. అందుకే సో సైలెంట్గా ఉన్న ఏరియాలోకి వెళ్ళి వీళ్ళు ఇచ్చిన టాస్క్ బేసిస్ మీరైతే వాయిస్ రికార్డ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సబ్మిట్ రికార్డింగ్ విత్ స్పెసిఫైడ్ డెడ్ లైన్స్, కొన్ని డెడ్ లైన్స్ కూడా ఇస్తారట, ఆ డెడ్ లైన్స్ బేసిస్ మీరైతే సబ్మిట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్, డిస్ట్రాక్షన్స్, కాల్ అలాంటివి ఏం లేకుండా ఆడియో క్వాలిటీ అయితే క్లియర్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక చూడండి, వాట్ వీ ఆఫర్, వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు జో స్టాక్స్ వాళ్ళని చూస్తే, ఎర్న్ యాజ్ యూ గో, సో పేమెంట్ మేడ్ ఆన్ టాస్క్ కంప్లీషన్ బేస్. చూసారా, సో టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వీళ్ళైతే పేమెంట్ అయితే ఇస్తారని చెప్తున్నారన్నమాట. సో ద మోర్ టాస్క్ యూ కంప్లీట్ ద హయ్యర్ యూ ఎర్నింగ్ అని కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి నో రిజిస్ట్రేషన్ ఫీజు, వీళ్ళేమి ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి తీసుకోరు, ఎవరైనా అడిగితే మీరు ఇవ్వద్దు కూడా. ఓకే, గ్రేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇక్కడ చూడండి, మనకి 100% రిమోట్, మీరు ఫ్లెక్సిబుల్గా ఎక్కడి నుంచి అయినా మీరైతే వర్క్ చేసుకోవచ్చు, ఎవరైనా సరే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ వాయిస్ రికార్డింగ్ స్కిల్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, మీకు ఇంగ్లీష్లో మాత్రం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్ బాగా అర్థమయ్యి ఉండాలి మీకు. సో 18+ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటే చాలు, మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ 12th క్లాస్, డిప్లొమా, నో ప్రాబ్లమ్, మీరు చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో గైస్, ఇది 18+ అన్నారు, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేసి, కాబట్టి 10th పాస్ వాళ్ళు కూడా ట్రై చేస్తారంటే ట్రై చేయండి, మీకు ఇంగ్లీష్ కనుక బెటర్గా వచ్చి ఉంటే. ఓకే, యాక్సెస్ క్వైట్ రికార్డింగ్ ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేశారు, మీ యొక్క స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి, సో ఒక మైక్రోఫోన్ ఉంటే ఆ మైక్రోఫోన్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడతారన్నమాట. ఓకే, సో మీ డెడ్ లైన్స్ని ప్రాపర్గా మీరైతే మీట్ అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, పార్ట్ టైం రోల్ ఎవరైతే చూస్తున్నారో, ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారో, అప్ టు 200 రూపీస్ పర్ అవర్ ఎర్న్ చేద్దాం అనుకున్న ప్రతి క్యాండిడేట్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. ఓకే, స్టార్ట్ ఎర్నింగ్ టుడే బై యువర్ వాయిస్ అప్లై నౌ అండ్ జాయిన్ అవర్ టీమ్ ఆఫ్ ఇంగ్లీష్ రికార్డ్ డిస్టెన్స్ మెన్షన్ చేశారు. ఓకే, గ్రాడ్యుయేషన్ నాట్ రికార్డ్ అని చెప్పారు,
సో ఇక ఎలా వచ్చేసి ఇక్కడ మనకి లాగిన్ టాప్ మీకు ఇచ్చేయండి. ఇక్కడ వన్ ఉందని కంగారు పడద్దు, ఎందుకంటే వీళ్ళు కొన్ని ఓపెనింగ్స్ వన్ అని మెన్షన్ చేస్తారన్నమాట. ఈ వాయిస్ రికార్డింగ్స్ చాలా ఎక్కువ మంది కావాలి, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఆడియోస్ వాళ్ళకి అయితే కావాలి కాబట్టి చాలా ఎక్కువ మందినే తీసుకుంటారు, డోంట్ వరీ. అటన్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. ఏంటి ఇది నౌకరీ డాట్ కామ్ స్పాట్ అయింది కాబట్టి మీ యొక్క నౌకరీ ప్రొఫైల్ కనుక అప్డేటెడ్గా లేకపోతే ఎలా అప్డేట్ చేయాలనేసి ఒక వీడియో అయితే చేసాం, నౌకరీ యొక్క ప్రొఫైల్ అప్డేషన్ అనేసి. ఆ యొక్క వీడియో చూడండి, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి, ఇదే థంబ్నైల్. ఆ యొక్క లింక్ కూడా ఈ పట్ల వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, హౌ టు క్రియేట్ ఏ నౌకరీ.com ప్రొఫైల్ అనేసి. ఆ ప్రొఫైల్ కనుక ప్రాపర్గా క్రియేట్ చేసుకుని అప్డేట్ చేసుకుని మీరు కనుక లాగిన్ చేసి అప్లై చేశారంటే వెంటనే అప్లై అయిపోతుంది. వన్స్ వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రిప్లై వచ్చినా సరే సో తప్పకుండా మాకైతే ఇన్ఫార్మ్ అయితే చేయండి, సో దట్ మిగతా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే అప్డేట్ అయితే ఇద్దాం అన్నమాట. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని ఉంటాయి, అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మరి కలుగుతాం అంతవరకు సెలవు. దిస్ ఇస్ విత్ యూ వాచ్ వీ ది యూట్యూబ్ ఛానల్ గైస్, బాయ్.